హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. శ్రీశ్రీ మహాప్రస్థానం. శ్రీశ్రీ కవిత్వం ఎన్నేళ్లైనా సజీవంగా ఉండడానికి కారణం ఆయన ఎన్నో ఏళ్ల కింద రాసినా అది అప్పటికీ ఇప్పటికీ మారని పరిస్థితులే అందుకు కారణం. అప్పట్లో ఉద్యోగాలు లేక ఉన్న ఊరిని కన్న తల్లిని వదిలి బతుకుదొరుగు కోసం పొట్టచేత పట్టుకుని పల్లెటూళ్లను వదిలి పట్టణం దారి పట్టిన ఎంతో మందిని ఉద్దేశించి ఆయన రాసిన కవిత్వం ఇప్పటికీ ప్రతి ఒక్కరి గుండెలను తట్టి లేపుతూనే ఉంటుంది. అయితే ఇక తరాలు తరాలు మారినా మార్పు రాదు అనుకునే దశలో ఆశ్చర్యకరంగా ఒక మార్పు అయితే వచ్చింది. అయితే అది ప్రజల్లో చైతన్యం వచ్చి రాలేదు, ఒక మహా ఉపద్రవం రూపంలో తెచ్చిన మార్పు. ఇంత పెను ఉత్పాతం జరిగితేనే గాని ఈ మార్పు సాధ్యం కాలేదా అంటే ఆశ్చర్యం అనిపించక మనదు. అదేమిటంటే కరోనా మహమ్మారి ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి ప్రపంచాన్ని వణికిస్తున్నా అది చేసిన కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. వాటిలో ముఖ్యంగా పల్లెను తల్లెను వదిలి పట్నం వెళ్లిన వాళ్ళందరూ పెట్టే బేడ సర్దుకుని బస్సులు రైళ్లు లేకపోయినా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. తమ సొంత ఊళ్ళలో ఉన్నంతలోనే ఏదో బతుకుతామంటూ తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. దీంతో పల్లెకు జీవకళ వచ్చింది. ఆ కన్నతల్లి గుండెల్లో సంతోషం వెల్లివీరిసింది. రెక్కలొచ్చి పక్షులు ఎగిరిపోయినట్టు చెట్టు కుక్కలు పుట్టకొక్కరుగా వెళ్లిపోయిన వారందరూ తిరిగి ఇళ్లకు చేరుకోవడంతో ఆ కన్నవారిని చూసిన మమకారంతో ఆ తల్లి మనసు గోదావరి తరంగాల్లా ఉప్పొంగిపోయింది. అయితే ఇన్నేళ్లకు కరోనా వస్తేనే గాని మహాకవి శ్రీశ్రీ కవిత్వ ఘోషకు మోక్షం కలగలేదనే చెప్పుకోవాలి. ఒక్క వలస కూలీలే కాదు, చాలా మంది ఇలా సంతూళ్ల బాట పట్టారు. కొన్ని ఉదాహరణలు తీసుకుంటే అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతని పేరు ప్రవీణ్. నెలకు 3 లక్షల జీతం, పూణేలో ఉద్యోగం, 1 కోటి రూపాయల ఫ్లాట్, ఒక కారు, రత్నాల్లాంటి 2 పిల్లలు, చేదోడు వాదోడుగా భారీ ఉద్యోగం. ఇలా కలకల్లాడుతూ ఉండే ఆ కుటుంబం ఎంతో మందికి ఇలాంటి ఆనందమయ జీవితాన్ని ఇచ్చిన ఆ పట్టణంలో ఒక్కసారిగా కరోనా కరాళ నృత్యం ప్రారంభమైంది. రోజుకి 1, 2, ఇలా వారానికి 100 దాటితే నెల వచ్చేసరికి ఊహించడానికే భయం వేసే స్థితికి వచ్చేసింది. ఎందుకు వచ్చిన గొడవ, బయటకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోమ్ అనుకుంటూ ఫ్లాట్లోనే ఉండి పనిచేసుకుంటుంటే వారు ఉండే అపార్ట్మెంట్లోనే సగానికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చేయడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం తుల్లిపడింది, అడలిపోయింది. 1 కోటి రూపాయల ఫ్లాట్ని, ఆ పట్టణంతో ఎన్నో ఏళ్లుగా పెనవేసుకున్న బంధాలను, స్నేహితులను అన్నింటినీ అందరినీ వదిలి ఇక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల వెనుకబడిన జిల్లాలో తమ సొంత గ్రామానికి కారులో 3 రోజులు ఎన్నో అవస్థలు పడుతూ ప్రయాణించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికి 4 నెలల పైనే గడిచింది. ఇది మరొక కథ. అతని పేరు సుబ్బారావు. వాళ్ళు ఒక పల్లెటూరులో నివాసం ఉంటున్నారు. అయితే పిల్లలు బాగా చదువుకోవడంతో పొలాలన్నీ కౌలుకిచ్చేసి పట్టణంలో సొంతంగా ఫ్లాట్ తీసుకుని భార్యను అక్కడ ఉంచి పిల్లల్ని కార్పొరేట్ కాలేజీలో చేర్పించి తను మాత్రం పనుల నిమిత్తం అటు ఇటు తిరగని ఆరంభించాడు. సుబ్బారావు తల్లిదండ్రులు ఒంటరిగా పల్లెటూరులోనే ఉండిపోయారు. అనుకోకుండా కరోనా మహమ్మారి ముంచుకు రావడంతో పల్లెల నుంచి వచ్చే రాబడి లేకపోవడం, పట్టణంలో ఖర్చులు పెరిగిపోవడం, మరోవైపు కాలేజీలు తెరవకపోవడం, మొత్తం పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోవడంతో అప్పులు చేసుకుంటూ బతకలేక తిరిగి మూటాముళ్లే సర్దుకొని ఆ కుటుంబం అంతా పల్లెబాటు పట్టింది. అన్నీ సర్దుకున్నాక తిరిగి వద్దామనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా స్వగ్రామం చేరుకున్నారు. ఇది వెంకట్రావు కథ. పల్లెలో వ్యాపారం చేయాలంటే లాభసాటిగా ఉండదని మాకు ఉన్న కొద్దిపాటి సొమ్ముని భార్య పిల్లల్ని తీసుకుని ఒక చిన్న కిరాణా కొట్టైనా లేదా రోడ్డు పక్కన ఇడ్లీ బండి అయినా పెట్టుకుందామని ఆ పట్టణం బాటి పెట్టిన ఆ వెంకట్రావు సరిగ్గా వ్యాపారంలో నిలదొక్కునే సమయంలో ఈ కరోనా మహమ్మారి విషపకాటికి విలవిల్లాడాడు. వ్యాపారం లేదు, షాపులు తీయనివ్వడం లేదు, తెచ్చిన డబ్బులు అయిపోయి అప్పుల మీద తీసుకున్న సరుకులను డబ్బులు టైంకి కట్టాలి. దిక్కు తోచక ఆ షాపును అలాగే వదిలేసి మళ్లీ పిల్లా పాపులతో తిరిగి పల్లెకు బయలుదేరాడు. ఇతని పేరు మాణిక్యాలరావు. ఇతను పల్లెటూరులో తమకున్న పొలాన్ని 1-2 ఎకరాలు అమ్మి పట్నం వచ్చి కొంత రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడు. కొంత వడ్డీ వ్యాపారం చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగ్గా లేదు. ఫైనాన్స్కి 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళందరూ ఫోన్లు కూడా తీయడం మానేశారు. దీంతో అతను ఏం చేయాలో పాలుపోక పిల్లా పాపలతో కుటుంబంతో తిరిగి మళ్ళీ పల్లెబాటు పట్టాడు. ఇలా ఇక అందరికీ తెలిసిన వలస కూలీలు. శ్రీశ్రీ చెప్పినట్టు కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుతామని బయలుదేరిన ఆ బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం అనుకుంటూ వెళ్లిన వాళ్ళందరూ సీన్ రివర్స్ అయ్యి అదే పొట్టచేత పట్టుకుని పిల్లా పాపాలను తీసుకుని తిరిగి సొంత కూటికి చేరుకున్నారు.
వీళ్ళందరూ ఎక్కడ వారు అక్కడికే చేరుకోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రగతి రథం చతికిల పడిపోయింది. ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. చాలా మంది పెట్టుబడిదారులు వడ్డీలు కట్టలేక భవిష్యత్తు భయంతో వణికిపోతున్నారు. కొందరు గుండెపోటుతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొందరు అయితే ఉన్న వాటిని నిర్వహించలేక మూడేళ్లు ఐదేళ్లు విదేశీ కంపెనీలకు లీజులకు ఇచ్చేస్తున్నారు. ఇక పత్రికా రంగం అయితే కుదేలైపోయింది. ప్రింట్ మీడియాకు భవిష్యత్తు ఇక లేదనే చెప్తున్నారు. ఇక మొత్తం వ్యవస్థలన్నీ తలకిందులవడంతో అందరూ సొంతిళ్ళకి చేరుకున్నారు. అక్కడ పల్లెకు మళ్ళీ జీవకళ వచ్చింది. తల్లిదండ్రులను వదిలి వెళ్లిపోయిన వారు తిరిగి రావడంతో ఆ కన్నతల్లులు ఆనందంతో మనవులు మునిమనవులతో సంతోషంగా కాలక్షేపం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా అంతా చెడే కాదు, అక్కడక్కడ మంచి కూడా జరిగిందనే వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.